కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో రైతులపై దాడులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శోభనాదేశ్వరరావు అన్నారు. విజయవాడ ఎంబీవీకే భవన్లో రైతు సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైతులను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఉద్యమం ఆగలేదని శోభనాదేశ్వరరావు చెప్పారు. రైతుల ఉద్యమం నాలుగు రాష్ట్రాల ఉద్యమం కాదని, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరి ఉద్యమమని ఆయన వివరించారు. న్యాయ రక్షణ కల్పించాము అన్నాడు. ఇంతకన్నా అసలు పట్టపగలను అర్ధరాత్రి అనుకోమంటున్నాడు, అర్ధరాత్రిని పట్టపగలు అనుకోమంటున్నాడు. ఈ రెండు చట్టాలలోనూ కూడా చాలా స్పష్టంగా దాంట్లో ఉన్నాయి రూల్స్లో ఏమని, డిస్ప్యూట్ కొనుగోలుదారుడికి రైతుకి మధ్యన వివాదం తలెత్తినప్పుడు అది కొంతవరకు న్యాయం కాదనుకోండి. అంతకన్నా దారుణం ఏంటంటే రైతు న్యాయవాది సలహా సహాయము తీసుకుంటానికి వీలు లేకుండా తనే వాదించుకోవాలి. అదే కంపెనీ వాడైతే వాడి దగ్గర పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు, అంతకుముందు గవర్నమెంట్లో కానీ ఇతర చోట్ల కానీ పనిచేసి అనుభవం ఉండి చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, రూల్స్ తెలిసిన వాళ్ళు. అట్లాగే ఈ కొన్ని ప్రమాణాల గురించి, క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి ఆర్గ్యూ చేస్తే పేద రైతు, పల్లెటూళ్ళలో ఉండే పెద్దగా చదువులేనటువంటి రైతు, అతనికి మైక్రోనర్ లెంగ్త్ పత్తి దూరి మైక్రోనర్ లెంగ్త్ ఎంత ఉన్నాయి.